టీడీపీ నేత నారా లోకేష్ చేసిన ట్వీట్లపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని ట్వీట్లు చేయడం కాకుండా వరద ప్రాంతాల్లో ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ఉంటే మంచిదని ధ్వజమెత్తారు. మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ తనకు ఓటు వేసిన వాళ్ల కోసమైనా వరద ప్రాంతాల ప్రజలను పరామర్శించి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. చూశాను, ఒక ట్వీట్ ఏదో పెట్టినట్టున్నాడు, నీటి పారుదల నోటి పారుదల ఉంది. సరే, నాకు నీటి పారుదల ఉంది, నోటి పారుదల ఉన్న అనుకున్నా మంచిదే, కనీసం నాకు నోరన్నా ఉంది. నీకు ఏదీ లేదు కదా స్వామి, కనీసం ఇంత వరదలు వచ్చినాయి, రాష్ట్రంలో పక్క నీళ్లు డ్యామ్స్ అన్నీ నిండుతున్నాయి, బాగా ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత ఇంత వరద వచ్చింది, మంగళగిరిలో పోటీ చేసావు, మా తాత ఇది, మా నాయన ఇది, మేము ఇంత రోజులు ఏలేం అని చెప్పి చిట్ట చివరికి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావు. కనీసం నీకు ఎంతోమంది ప్రజలు ఓట్లన్నా వేసుంటారు, వేసుంటే కనీసం ఈ వారం రోజులు హైదరాబాద్లో ఎక్కడో నక్కి ఇంట్లో దాముకునే బదులు కనీసం వారం రోజుల్లో కనీసం ఆ ప్రాంతంలో తిరుగున్నా బాగున్నా, అది లే. సరే, కనీసం ప్రసన్న ముందుకు వచ్చి మాట్లాడతాడంటే మనకి నోరు లేదు, ఏమీనూ లేదు, ఎవరో పెట్టిన ట్విట్టర్, ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు నా తెలుగు సరిగ్గా రాదు, నేను స్టాన్ఫర్డ్, నేను ఎక్కడో అమెరికాలో చదువుకున్నాను అని. అంటే దాని ప్రకారం ఆ భాష కూడా ఆ టైప్ కూడా మనం కాదు, అది బెబ్బే, అది బెబ్బే, బయటకు వచ్చి మాట్లాడలేకపోయా. ఇక దేనికి స్వామి, నువ్వు కూడా మాట్లాడుతున్నావు, బొక్క బోర్ల పడ్డాడంట. ఎక్కడ బొక్క బోర్ల, మీ జీవితాంతం బొక్క బోర్ల పడతా ఉంటారు గుంటలో.